మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండల వీఆర్ఏలు కాంటా చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఇన్ని రోజులుగా మేము నిరవధిక సమ్మె చేసినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి తమ యొక్క సమస్యల మీద వినతి పత్రం అందజేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే తెలంగాణ ప్రజల ఉద్యోగుల బ్రతుకులు మారుతాయని, ఆనాడు ఉద్యమంలో అందరూ పాల్గొనడం జరిగిందని, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంతవరకు వీఆర్ఏలకు సంబంధించిన జీతాలు, ప్రమోషన్లు, 50 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఏ సమస్య కూడా ముఖ్యమంత్రి పరిష్కరించలేదన్నారు. మాకు ఇస్తున్న 10,500 జీతంతో పిల్లల స్కూల్ ఫీజులకు, ఇంటి రెంట్లకు, నిత్యావసర వస్తువుల ఖర్చులకు సరిపోకపోగా పైనుండి అప్పులు పాలవుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. రాజ్యాంగంలో కల్పించుకున్న హక్కుల పరిరక్షించుకునే దిశగా ఈరోజు 11వ రోజు వీఆర్ఏ జేఏసీఆర్ ఐక్య కార్యాచరణ ప్రకారం మేము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మా హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంటే చాలా వరకు ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి. ఉద్యోగ ఖాళీలు ఏర్పడితే మాకందరికీ కూడా ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్లు వచ్చి మా జీవితం బాగుంటుందని మేము ఎంతో ఆశపడ్డాము. కానీ ఈరోజు మా ఆశ నిరాశ అయింది. తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయట్లేదు. మాకు ప్రమోషన్ రావట్లేదు. 2012లో రిక్రూట్ అయిన నాతో పాటు అపాయింట్ అయిన వాళ్ళు ఏపీలో ఆర్ఐలుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈరోజు మేము ఇంకా వీఆర్ఏలుగా అదే 10,500 జీతం తీసుకుంటున్నాము. ఆ జీతం మాకు ఎటు చాలట్లేదు. మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము ఎలా పోషించాలి, మా కుటుంబ పోషణ అన్ని రేట్లు పెరిగాయి. నిత్యావసర ధరలకు రేట్లు పెరిగాయి, పెట్రోల్ రేట్లు పెరిగింది, గ్యాస్ రేట్లు పెరిగాయి, జిఎస్టీ పెరిగింది, అన్నీ పెరుగుతున్నాయి తప్ప వీఆర్ఏల జీతాలు మాత్రం పెరగట్లేదు. ఇప్పటికైనా కూడా కేసీఆర్ గారు స్పందించి మాకు పేస్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా 95% వీఆర్ఏలు అందరూ కూడా విద్యార్థులే ఉన్నారండి. అందరూ డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తొందరగా ప్రమోషన్లు కనిపించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలు అందరికీ కూడా వారి కుటుంబంలో ఒకరికి అర్హత కలిగిన వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా ఇవ్వలేదు. అది కూడా జరగాలని తొందరగా కోరుకుంటున్నాము. ఎప్పటికైనా సరే కేసీఆర్ గారు స్పందించి మా వీఆర్ఏల డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మాకు సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు వెంటనే అమలు చేసి జీవో విడుదల చేయాలని డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మాకు సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు వెంటనే అమలు చేసి జీవో విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు సాధించుకునే దిశగా రాజ్యాంగాన్ని రచించుకుని అందులో భాగంగా మేము ఈరోజు వీఆర్ఏలో మా హక్కులను సాధించుకునేందుకు వారికి పూలమాల వేసి నిమోరాణం ఇచ్చినాం. కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా స్పందించండి. మేము మాత్రం ఈ సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో మీరు దిగువచ్చి స్కేల్ ఇచ్చేంత వరకు మేము ఇంతకు తగ్గేది లేదనే స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. అమర నిరాహార దీక్ష ద్వారానే తెలంగాణను సాధించుకున్నాం. మేము శాంతియుత నిరసన నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని చేపట్టినాం. అలాగే మేము నిరాహార దీక్ష అమర నిరాహార దీక్ష చేసి అయినా మేము మా హక్కులను రక్షించుకొని మీరు ఏవైతే అసెంబ్లీ సాక్షి ఇచ్చిల్లో పేస్కేలు ఇస్తానన్నారు, ప్రమోషన్స్ ఇస్తానన్నారు, 55 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తారన్నారు. మీరు వెంటనే వాటిని అమలు చేయకుండా మేము మా రోల్ మోడల్, మా ఇన్స్పిరేషన్ మీరే. మీరు ఎలాగైతే అమరణ నిరాహార దీక్ష వేసి తెలంగాణ సాధించారని మీరు అనుకుంటారో మేము కూడా అదే విధంగా
సాధించారో ఇంతవరకు ఈ వెనుకకు తగ్గేది లేదు కాబట్టి మీరు ఎక్కడైనా స్పందించండి స్పందించి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను లైక్ ఏదో లైక్ ఏదో